సంబంధించి నిజమైన జర్నలిజం స్ఫూర్తి ఇప్పుడు ఆంధ్రజ్యోతి ప్రదర్శిస్తోంది. ఖచ్చితంగా రాజకీయపరమైన ఎజెండాలు పక్కన పెడితే తన దగ్గర ఉన్నటువంటి జర్నలిస్ట్ స్కిల్స్ ఉన్నాయి అన్నటువంటి జర్నలిస్టులు అక్కడ ఉన్నారు, అది నిరూపిస్తోంది మరొకసారి. సింగరేణి ఆర్థిక పరిస్థితి అంత బలంగా లేదు, కార్మికులు అధికార వర్గాల నుంచి సమాచారంతో పాటు అధికారిక బ్యాలెన్స్ షీట్ను పరిశీలిస్తే విషయం స్పష్టమవుతుంది. అట్లాంటి సంస్థ తన ఉనికిని కాపాడుకోవడం మానేసి విశాఖ ఉక్కుని ఉద్ధరిస్తామండం, ఉట్టికి ఎగరలేమన్న స్వర్గానికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతా అన్నట్టు ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు సింగరేణి నిజంగానే సిరుల వేణి, పన్నుల భారం తగ్గించుకునేందుకు లాభాలు తక్కువ చూపింది. ఆ నిధులను సింగరేణి ఎక్కడికి మళ్లించింది అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. విస్తరణకు వినియోగించిన రోజులు ఉన్నాయి, ఇప్పుడు ఒక్కోసారి నెల నెల ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి పక్క అంటే అప్పు చూపులు చూడాల్సిన పరిస్థితి. ఒకవైపు విద్యుత్ ప్లాంట్ విస్తరణ కోసం భారీగా అప్పులు చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు, చివరికి తమ ఒడిలోనే వేలం చేస్తున్నటువంటి గనుల్ని కూడా కొనలేని పరిస్థితిలో ఉంది. ప్రస్తుతం సింగరేణి ఆర్థిక పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో విశాఖ ఉక్కు ఈఓఐలో పాల్గొనడం కోరి కష్టాలు తెచ్చుకోవడం అవుతుందని అంటున్నారు. సింగరేణి 2021-22 పన్నులు పోను 1227 కోట్ల నికర లాభాలు సాధించింది, కానీ ఈ డబ్బులు నగదు రూపంలో లేవు. వాస్తవానికి తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచే దాదాపుగా 14,000 కోట్లు సింగరేణికి రావాలి, కానీ ఆ డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో విద్యుత్ సంస్థలు వసూలు చేసుకునే పరిస్థితుల్లో సింగరేణి కూడా లేదు. ప్లాంట్ నిర్వహణకు అవసరమైన ముడి పదార్థాలు లేదా మూలధనం సమకూర్చే సంస్థల నుంచి విశాఖ ఉక్కు యాజమాన్యం ఈఓఐ ఆహ్వానిస్తే అందులో ఎంటర్ అవుతూ ఉండటం అన్నటువంటి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది జ్యోతి.